అనారోగ్యంతో చనిపోయిన జైపాల్ రెడ్డికి నివాళులర్పించారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. తన తండ్రి కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామితో జైపాల్ రెడ్డికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ బిల్ పాస్ కావడంలో జైపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారని చెప్పారు. తెలంగాణ నుంచి దేశంలోనే ఒక పెద్ద లీడర్ వారు పోవడము తెలంగాణకి దేశానికి చాలా నష్టం. మా నాన్న వెంకటస్వామి గారితో వారు స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు మా నాన్నగారు ఉస్మాన్ యూనివర్సిటీ యూనియన్ ప్రెసిడెంట్గా వారి పరిచయం అప్పుడు అయింది. అప్పటి నుంచి వారి స్నేహితం ఏదైతే ఉంటుందో బలంగా నాకు కూడా వారు యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడు వారు మాకు గైడెన్స్ తెలంగాణ మూమెంట్లో ఎట్లా పార్లమెంట్లో తెలంగాణ గురించి కొట్లాడి సాధించాలి అని చెప్పి జైపాల్ రెడ్డి గారు మా అందరి తెలంగాణ ఎంపీస్ని లీడ్ చేస్తూ తెలంగాణ సాధనలో ఒక కీలకమైన పాత్ర వేశారు. అప్పుడు మీరా కుమారి గారు తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టినప్పుడు ఎట్లా పాస్ చేయాలని చెప్పి జైపాల్ రెడ్డి గారు యాక్ట్ ప్రకారంగా వాయిస్ ఓట్లో పాస్ చేస్తే బాగుంటుంది, మీరు దీంట్లో జోక్యం తీసుకోవాలని చెప్పి జైపాల్ రెడ్డి గారు మీరా కుమారి గారు చెప్పారు. కానీ మీరా కుమారి గారు అన్నారు, లేదు మీరు బీజేపీతో కూడా మాట్లాడి ఒక అండర్స్టాండింగ్ వస్తే బాగుంటుంది అని చెప్పి మీరా కుమారి గారి అడ్వైస్తో జైపాల్ రెడ్డి గారు వెళ్ళి స్వయంగా సుష్మా స్వరాజ్ గారిని కన్విన్స్ చేసి తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పాస్ చేయడంలో జైపాల్ రెడ్డి గారు ఒక కీలకమైన పాత్ర వేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే గుర్తింపు జైపాల్ రెడ్డి గారికి రావాలో అది రాలేదు. వారు పార్లమెంటేరియన్గా ఎమ్మెల్యేగా వారు యూనియన్ మినిస్టర్గా ఒక మంచి పేరు సాధించి బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు 1998లో సాధించి అందరు రాజకీయ నాయకులకు ఎలాగుండాలి ఒక రాజకీయ నాయకుడు. ఈరోజు వారు పోవడము మేము వారితో కలిసి వారికి సిడబ్ల్యూసి మెంబర్షిప్ కూడా కావాలని ఉండే, ఎందుకంటే వారి ఇన్ని సంవత్సరాల కాంట్రిబ్యూషన్లో వారికి సిడబ్ల్యూసి మెంబర్ చేసినుంటే చాలా బాగుండేది. వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా సంతాపం చెప్తూ వారు ఫ్యామిలీస్కి గట్టిగా ఉండి జైపాల్ రెడ్డి గారి ఆశలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి కోరుతున్నాం.